పాత్ర కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించవలన. రోడ్డు యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి, మోటార్ సైకిల్స్ మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఉద్దేశంతో మోటార్ సైకిల్ డ్రైవ్ చేసే వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్లు పెట్టమని చట్ట ప్రకారము చెప్పేవారము. దాని తర్వాత వాళ్ళకి ఫైన్ వేయడంతో ఇప్పుడు ప్రతి మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి 90-95% హెల్మెట్లు ధరిస్తున్నారు. అదే సమయంలో భార్యాభర్తలు కానీ లేదా తల్లి గుడికైతే హెల్మెట్ ధరిస్తుండ్రు, భర్త హెల్మెట్ ధరిస్తుండ్రు, కానీ భార్య లేకపోతే తల్లి ఎవరు హెల్మెట్ ధరించుకోవడం వల్ల ఏదైనా ట్రాఫిక్ లో సడన్ బ్రేక్ చేయడం వల్ల కానీ లేకపోతే ఏదైనా స్కిడ్ అవడం వల్ల కానీ వెనకాదలు ఉన్న పిల్లండి రైడ్ భార్య కానీ తల్లి కానీ లేకపోతే సిస్టర్ కానీ ఎవరైనా వెనక్కి పడిపోయి తలకి దెబ్బ తగిలి చనిపోవడం ఎక్కువగా జరుగుతుంది. దాని మీద మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల పైన ఉన్నతాధికారుల ఆదేశాల పైన ఈ పిల్లండి రైడ్ కూడా హెల్మెట్ ధరించాలనే ఈ క్యాంపెయిన్ మేము ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద 10-15 రోజుల దాకా ప్రజలందరికీ క్యాంపెయిన్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి పిల్లండి రైడ్ కూడా హెల్మెట్ ధరించేటట్లుగా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. దీని తర్వాత ఎవరైతే పిల్లండి రైడ్ కూడా హెల్మెట్ ధరించడో వాళ్ళ పైన కూడా నాట్ వేరింగ్ హెల్మెట్ కింద MV కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుండి కూడా ఈ ప్రసారం అనేది ప్రతి జంక్షన్ లో కందరపాలెం లిమిట్స్ లో ప్రతి జంక్షన్ లో కూడా ఈ ట్రాఫిక్ పిల్లండి రైడ్ హెల్మెట్ ధరించాలనే క్యాంపెయిన్ ఈ రోజు నుండి కూడా ప్రతి జంక్షన్ లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పిల్లండి రైడ్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ పెడుతున్నారు, వెనకాదల కూర్చునే వారు కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించాలని మేము కోరుతున్నాము. మా విశాఖ, చెక్అవుట్ అవర్ వెబ్సైట్ www.maavisakha.com. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా విశాఖ. ఫాలో మా విశాఖ ఆన్ ఫేస్బుక్.